జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఈశ్వర్ సినిమాతో సినీ రంగంలో అడుగుపెట్టిన ఆయన ఛత్రపతి బాహుబలి సలార్ వంటి పెద్ద పెద్ద చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు నలభై మూడేళ్ల వయసు ఉన్న ఆయన ఇప్పటికీ వివాహం చేసుకోలేదు చాలామంది ఆయన జాతకం గురించి కూడా చెబుతూ ఉంటారు ముఖ్యంగా వేణుస్వామి అయితే సంచలన కామెంట్లు చేశారు ప్రభాస్ తల్లికి మాత్రమే తెలిసిన ఆయన జాతకం వేణుస్వామి చేతుల్లోకి ఎలా వెళ్ళిందో కృష్ణరాజు భార్య శ్యామలాదేవి తెలియజేశారు ఓసారి ఆ వార్త ఏంటో చూద్దాం యంగ్ రబర్ స్టార్ ప్రభాస్కు జన్మలో పెళ్లి కాదని ఆయన అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వేణుస్వామి గత కొంతకాలంగా కామెంట్లు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా అనుష్క శెట్టి ప్రభాస్ను పెళ్లి చేసుకుంటే విడాకులు కూడా తీసుకుంటారని అయినా ప్రభాస్కు పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటూ కూడా వివరించారు తాజాగా ఈ విషయాలన్నిటిపైన ప్రభాస్ పెద్దమ్మ కృష్ణరాజు గారి భార్య శ్యామలాదేవి స్పందించారు ప్రభాస్ విషయంలో వస్తున్న వార్తలు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుందని ముఖ్యంగా అతని జాతకం గురించి వేణుస్వామి చాలా కామెంట్లు చేస్తుంటారని చెప్పుకొచ్చారు ఆయన చెప్పింది విన్నప్పుడల్లా చాలా బాధపడుతూ ఉన్నామని ఆయన క్రేజ్ తెచ్చుకోవడం కోసం మా బాబుని బలి చేయడం ఎందుకంటూ ప్రశ్నించారు అలా చేస్తే ఆయనకి ఏం వస్తుందో నాకు తెలియదు కానీ మాకు మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని వివరించారు అంతేకాదు ప్రభాస్ తల్లికి మాత్రమే తెలిసిన ఆయన జాతకం అతడి చేతుల్లోకి ఎలా వెళ్ళిందని ప్రశ్నించారు ఇంత క్లోజ్గా ఉన్న బాబు మా చేతుల్లోనే పెరిగినా మాకే అతని జాతకం గురించి తెలియదని మరి బయట వాళ్ళకు ఎలా తెలుస్తుందో నాకైతే అర్థం కాదంటూ ఘాటుగా స్పందించారు మాకు ప్రభాస్ ఫ్యామిలీకి గొడవలు ఉన్నాయంటూ కొన్ని వెబ్సైట్లు వార్తలు రాస్తాయని అలాంటి చిన్న చిన్న వాటిని తాము పట్టించుకోమని శ్యామలాదేవి చెప్పుకొచ్చారు కానీ ప్రభాస్ గురించి ఇలా మాట్లాడుతూ ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుందని వెల్లడించారు ప్రభాస్ తనకు పుట్టకపోయినా తన బాబుగానే చూస్తానని తన కూతుర్లను సొంత చెల్లెల కంటే ఎక్కువగా చూసుకుంటాడని శ్యామలాదేవి వివరించారు చాలా సంతోషంగా ఉన్న తమపై ఇలా తప్పుడు వార్తలు రాయడం వల్ల వారికి ఏదైనా లాభాలు వస్తాయంటే అలాగే చేసుకుని అంటూ ఆమె తీవ్ర కామెంట్లు చేశారు ఎవరు ఎలాంటి మాటలు చెప్పినా జరిగేదే జరుగుతుందని కానీ ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టకుండా కాస్త పద్ధతిగా మాట్లాడితే బాగుంటుందంటూ శ్యామలాదేవి మాట్లాడారు మరోపక్క ప్రభాస్ అభిమానులు కూడా ఈ విషయంపై కొన్ని కామెంట్లు చేస్తున్నారు అసలు ప్రభాస్ జాతకం ఇలాంటి స్వాములు ఎవరికీ తెలియదని కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసని గతంలో కూడా ప్రభాస్కు సంబంధించి ఇదే జాతకం అంటూ కొన్ని వార్తలు వచ్చినా వాటిని వాళ్ళు కూడా ఖండించారని ఇప్పుడు కూడా వైరల్ అవుతున్నటువంటి ఆయన నక్షత్రం రాశి ఇవన్నీ కూడా ఫేకేనని ఆయన జాతకం ఎవరికీ తెలియదంటూ ప్రభాస్ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు